హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే మనం అమీర్పేట్ కోచింగ్ సెంటర్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనమైతే చాలా చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్ చాలామందిని. సో ఎవరైతే లైక్ బీటెక్ అయితే కంప్లీట్ చేశాక, సో కొంతమంది ఫ్రెషర్స్ అండ్ అలాగే కొంతమంది ఇయర్ గ్యాప్స్ ఉన్నవాళ్ళు, లేదా కొంతమంది కోర్ జాబ్స్ చేసుకునే వాళ్ళు, నాన్ ఐటీ జాబ్స్ చేసుకున్న వాళ్ళు అయితే, సో మన వాళ్ళు అయితే ఏమనుకుంటారంటే, సో అమీర్పేట్కి వెళ్ళి సో సాఫ్ట్వేర్ కోచింగ్ అయితే తీసుకోవాలని అయితే అనుకుంటారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, సో మనమైతే నార్మల్గా స్టూడెంట్స్ కూడా డిగ్రీ కంప్లీట్ చేశాక, బీటెక్ కంప్లీట్ చేశాక, సో ఎంబీఏ కంప్లీట్ చేశాక అయితే, సో వాళ్ళైతే సో సాఫ్ట్వేర్ జాబ్ కోసం అయితే అమీర్పేట్కి వెళ్ళి సాఫ్ట్వేర్ కోచింగ్ అయితే సెంటర్లో అయితే జాయిన్ అయితే అవ్వాలి అనుకుంటారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే నేను సో అమీర్పేట్లో కోచింగ్ సెంటర్స్ ఎలా ఉంటాయి అండ్ అలాగే అసలు ఎలాంటి కోచింగ్ సెంటర్ని చూజ్ చేసుకోవాలి అండ్ అలాగే సో ఎలాంటి ఇన్స్టిట్యూట్లలో సో మనం జాయిన్ అవ్వాలి అండ్ అమీర్పేట్లో ఎలా ఉంటాయి కోచింగ్ సెంటర్స్ అనే దాని గురించి అయితే నేనైతే ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసి ఏంటంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో సో అయితే నేనైతే సో నేను కూడా అమీర్పేట్లో అయితే కోచింగ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. సో నా బీటెక్ అనేది కంప్లీట్ అయ్యాక నేను కూడా అమీర్పేట్లో ఒక ఇన్స్టిట్యూట్లో అయితే సాఫ్ట్వేర్ కోచింగ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని అయితే సో నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. సో చాలామంది ఫ్రెషర్స్కి, సో లైక్ ఎవరైతే కోర్ జాబ్ చేసి ఐటీ సైడ్ షిఫ్ట్ అవుతాం అనుకుంటున్నారో అండ్ అలాగే ఎవరైతే అమీర్పేట్లో సాఫ్ట్వేర్ కోచింగ్కి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, సో వాళ్ళకు చాలా యూజ్ అవుతుందని సో ఈరోజు అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముందుగా మనం చూసుకుంటే సో మీకు ఫ్రెండ్స్ అమీర్పేట్లో కోచింగ్ సెంటర్స్ అనేవి ఎలా అంటే, మ్యాక్సిమం చాలా మంది అయితే సో మనకైతే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, జావా ఫుల్ స్టాక్ అయినా, పైథాన్ ఫుల్ స్టాక్ లేదా అదర్ కొన్ని టూల్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఈ పర్టికులర్ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, జావా గురించి, సో ఫుల్ స్టాక్ జావా డెవలప్మెంట్ అండ్ పైథాన్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్, సో సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ అనేవి ఎలా ఉంటాయి, సో మీరు ఎలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతే సో మీకు జాబ్ అనేది వస్తుంది అండ్ ఎలా ఇన్స్టిట్యూట్ చూజ్ చేసుకోవాలి అని అయితే చెప్పబోతున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే మీరు సో ఇన్స్టిట్యూట్, సో మనకు ఈ అమీర్పేట్లో అయితే సో మనకు ఈ జావా ఫుల్ స్టాక్కి, పైథాన్ ఫుల్ స్టాక్ అయితే చాలా కోచింగ్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనకు వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడైతే ఫ్రెండ్స్ సో మనకైతే ఒక లైక్ ఫామ్ అంటే కరికులం అనేది అయితే చూపిస్తారు ఫ్రెండ్స్. సో మనకు సో ఇలా ఇలా ఉంటాయి మీకు టెక్నాలజీస్ అని, సో దాని గురించి అయితే అన్నీ చూపిస్తారు, ఇవన్నీ చెప్తామని అంటారు. కానీ ఫ్రెండ్స్ ఏంటంటే సో మనకు కొన్ని ఇన్స్టిట్యూట్స్ అంటే కొన్ని కోచింగ్ సెంటర్స్ అయితే మనకు అమీర్పేట్లో అయితే లైక్ వాళ్ళు చెప్పిన కరికులం నుండి అయితే మనకైతే సిలబస్ అనేది కవర్ చేస్తారు ఫ్రెండ్స్. సో మిగతా కొన్ని ఇన్స్టిట్యూట్లు అనేది ఏం చేస్తున్నారంటే, వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు స్టూడెంట్కి కరికరంలో చూపించినవి లైక్ కొన్ని కొన్ని టాపిక్స్ మాత్రమే చెప్పి సో మిగతావన్నీ అయితే స్కిప్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జావా ఫుల్ స్టాక్ అనేది అయితే తీసుకుంటే సో మనకు జావా ఫుల్ స్టాక్లో వచ్చేసి ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటేనే లైక్ ఇక్కడ మనకి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, సో ఈ మూడు అయితే మనకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో వస్తాయి ఫ్రెండ్స్. సో నార్మల్గా మనం ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ మనకు తీసుకుంటే సో అందులో మనకు ఫ్రంట్ ఎండ్ వచ్చేసి HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్, సో ఇవి అయితే మనకు ఫ్రంట్ ఎండ్లో ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే మనకు బ్యాక్ ఎండ్ సైడ్ చూసుకుంటే సో మనకు సర్వర్ సైడు సో కోర్ జావా అండ్ జావా టెక్నాలజీస్, అడ్వాన్స్ JSP, సో అడ్వాన్స్ జావా అండ్ అలాగే మనకు జావా ఫ్రేమ్వర్క్, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ అండ్ అలాగే మనకు డేటాబేసెస్, ఒరాకిల్, MySQL, సో ఇవైతే ఉంటాయి ఫ్రెండ్స్ మనకైతే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఫ్రెండ్స్. నేనైతే ఒక కోచింగ్ సెంటర్లో అయితే జాయిన్ అయినా ఫ్రెండ్స్ అమీర్పేట్లో, సో వాళ్ళు ఏంటంటే కార్యక్రమంలో మాకు ఇవన్నీ అయితే చూపించారు ఫ్రెండ్స్, సో HTML, CSS అని, బట్ మాకు ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్ నుండి అయితే మాకైతే స్కిప్ చేశారు ఫ్రెండ్స్. సో వాళ్ళు చెప్పిన కరికరం నుండి అయితే మాకైతే సో ఏది మాకైతే కవర్ అయితే చేయలేదు. సో మొత్తం ఏంటంటే మనకు స్కిప్ చేసేసారు సిలబస్ అనేది. సో HTML కూడా అంతే ఫ్రెండ్స్, జావా స్క్రిప్ట్లో, CSS లైక్ అంతా స్కిప్ చేసేసారు. జస్ట్ ఒక బేసిక్ ఫామ్ క్రియేట్ చేయడం అదైతే చెప్పి సో మిగతాదైతే స్కిప్ చేసేసారు.
అండ్ అలాగే కొన్ని కోర్ జావాలో కూడా కొన్ని కాన్సెప్ట్స్ అయితే స్కిప్ చేశారు. అండ్ అలాగే కొన్ని ఇన్స్టిట్యూట్లో అయితే ఈ అమీర్పేట్ ఇన్స్టిట్యూట్లో అయితే ప్రాపర్ కరిక్యులము అండ్ లైక్ ప్రాపర్ లైక్ ప్లానింగ్ అనేది అయితే ఉండకుండా లైక్ ఎలా పడితే అలా అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ అమీర్పేట్లో కొన్ని ఇన్స్టిట్యూట్లో అయితే. సో ఫ్రెండ్స్, నేను సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో అయితే నేను సో మీకైతే ఎవరైతే ఫ్రెషర్స్ లేదా ఎవరైతే అమీర్పేట్లో కోచింగ్ తీసుకుందామంటారో వాళ్ళకైతే నేనైతే నరేష్ ఐటీ అనేది ఒక ఇన్స్టిట్యూట్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఒక సాఫ్ట్వేర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయితే ఉంది ఫ్రెండ్స్ అమీర్పేట్లో. సో నేనైతే ఇది ఒకటైతే సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, ఎవరైతే ఆఫ్లైన్లో వెళ్ళైతే కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకైతే నేను ఈ నరేష్ ఐటీ టెక్నాలజీస్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ కోచింగ్ సెంటర్ అయితే నేను సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మిగతా సెంటర్స్ అంటే ఈ నరేష్ ఐటీ టెక్నాలజీస్ కాకుండా సో మిగతా కోచింగ్ సెంటర్స్లో అయితే సో ఆల్మోస్ట్ అందరూ ఇలాగే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో వాళ్ళు కరిక్రమంలో జాయిన్ అయ్యేటప్పుడు సో మీకు అది చెప్తాం ఇది చెప్తాం అని చెప్పేసి అయితే అన్నీ అయితే చూపిస్తున్నారు ఫ్రెండ్స్. బట్ మనకి వచ్చేసి ఏంటంటే స్కిప్ చేసేస్తారు, సో సిలబస్ సో టాపిక్స్ అంతా స్కిప్ చేస్తారు. నేను విన్నదాని ప్రకారం అయితే నరేష్ ఐటీ టెక్నాలజీ అయితే వాళ్ళైతే సిలబస్ అనేది ఏం స్కిప్ చేయకుండా సో మొత్తం సిలబస్ అనేది అయితే కవర్ చేస్తున్నారు. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఈ 100% జాబ్ గురించి అయితే చూసుకుంటే సో ఫ్రెండ్స్ అమీర్పేట్లో మీకు ఏ ఒక్క ఇన్స్టిట్యూట్లో ఈ 100% జాబ్ గ్యారంటీ అనేది నిజం కాదు ఫ్రెండ్స్. సో ఇది అసలు మీరు నమ్మొద్దు, అసలు జాబ్ పరంగా అయితే మీరు అమీర్పేట్ కోచింగ్ సెంటర్లో అయితే అసలు జాయిన్ అవ్వద్దు. మీకు కోచింగ్ తీసుకుంటే నాకు 100% జాబ్ వస్తుందని అలా అయితే నమ్మైతే మీరైతే పోవద్దు. జస్ట్ ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మాత్రమే సో మీరు అమీర్పేట్ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి. సో ఈవెన్ దో మీరు మంచి ఇన్స్టిట్యూట్లు అయితే లైక్ కొంచెం ఆ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ చేసి సో మంచి ఇన్స్టిట్యూట్ అయితే జాయిన్ అవ్వాలి. ఫ్రెండ్స్ నాకు ఆఫ్లైన్లో తెలిసింది ఏంటంటే సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నరేష్ ఐటీ టెక్నాలజీ అయితే సో మీకు సిలబస్ అయితే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తుంది. సో మంచి మీకు ఒక సబ్జెక్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ నరేష్ ఐటీ టెక్నాలజీ జాయిన్ అవుతే. సో మిగతా టెక్నాలజీస్లో అయితే అలా మిగతా ఇన్స్టిట్యూట్లో అయితే సో అంత సిలబస్ అనేది స్కిప్ చేసేస్తున్నారు. సో అంత ప్రాపర్ కరిక్యులం అనేది అయితే ఫాలో అవ్వట్లేదు. అండ్ అలాగే ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు నేను జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్లో కూడా అంతే ఫ్రెండ్స్, అసలు ఏమి మాకు ప్రాపర్గా అయితే నేర్పించలేదు, అంత ఆల్మోస్ట్ స్కిప్ చేసేసారు. అలాగే జాబ్స్ కూడా ఎవరికి రాలేదు ఫ్రెండ్స్. సో నేను ఆఫ్ క్యాంపస్ అంటే నేను నా ఓన్గా అప్లై చేసుకొని సో నేనైతే జాబ్ అయితే తెచ్చుకున్నాను. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఎవరైతే ఆన్లైన్లో తీసుకుందాం అనుకుంటున్నారో కోచింగ్ సో వాళ్ళకైతే మనకు ఈ అమీర్పేట్లో అయితే మనకు దుర్గా సాఫ్ట్ అని ఒక ఇన్స్టిట్యూట్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళైతే సో మంచిగా అయితే మనకు చెప్తున్నారు ఫ్రెండ్స్, అంటే లైక్ వాళ్ళు జాబ్స్ ఇప్పిస్తారో ఇప్పారో అయితే తెలియదు కానీ సో మనకు సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే సో వీళ్ళైతే మనకైతే కంప్లీట్ సిలబస్ అని అయితే కవర్ చేస్తున్నారు. సో మంచిగా అయితే మనకు టెక్నాలజీస్ అయితే నేర్పిస్తున్నారు ఫ్రెండ్స్, ఏ ఒక్క కాన్సెప్ట్ కూడా మనం స్కిప్ చేయకుండా కంప్లీట్ సిలబస్ అయితే మనకైతే నేర్పిస్తున్నారు ఫ్రెండ్స్. సో మనకైతే ఈ నరేష్ ఐటీలో ఎవరైతే ఆఫ్లైన్లో ఉందామనుకుంటారో సో వాళ్ళైతే నరేష్ ఐటీ టెక్నాలజీ అయితే ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. సో అందులో అయితే మనకైతే మంచిగా ఉంది. బట్ కొంచెం లైక్ కొంతమంది ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారంటే లైక్ 6 మంత్స్లో మీకు 8 మంత్స్లో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కంప్లీట్ చేస్తాము 5 మంత్స్లో అని అయితే చెప్తారు ఫ్రెండ్స్. సో అలా అయితే అస్సలు నమ్మొద్దు ఫ్రెండ్స్, అసలు ఆ 4 మంత్స్ 5 మంత్స్లో కంప్లీట్ అయ్యే దాంట్లో మీకు ఏం సబ్జెక్ట్ అనేది రాదు, వాళ్ళంతా స్కిప్ చేశారు. సో మీరు సో ఇప్పుడు ఈ నరేష్ ఐటీలో అయితే మ్యాక్సిమమ్ ఒక 1.5 లైక్ 1 ఇయర్ 2 మంత్స్ 3 మంత్స్ అయితే మీకైతే ఒక ఫుల్ స్టాక్ కోర్స్ కంప్లీట్ అవ్వడానికి అయితే సో మీకైతే 1 ఇయర్ 2 మంత్స్ అయితే మీకు టైం పడుతుంది ఫ్రెండ్స్ మినిమమ్. బట్ మీకు ఏంటంటే సబ్జెక్ట్ అనేది కంప్లీట్గా నేర్పిస్తారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీకు ఎండ్ ఆఫ్ ద డే సో మీరు ఎన్ని లైక్ ఎన్ని మంత్స్ నేర్చుకున్నా అనేది ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. సో మీకైతే సబ్జెక్ట్ అయితే సో పర్ఫెక్ట్గా రావాలి ఫ్రెండ్స్. సో ఆ టెక్నాలజీ మీద సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ మీద డేటా బేస్ మీద అయితే మీకైతే కంప్లీట్గా గ్రిప్ అనేది వస్తేనే మీరైతే జాబ్ అయితే చేయగలరు, అలాగే మీకైతే ఈజీగా జాబ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో నేను వచ్చే సజెషన్ ఏంటంటే సో మీరైతే సో మంచి ఇన్స్టిట్యూట్లో అయితే జాయిన్ అవ్వండి. సో నాకు తెలిసిన మంచి ఇన్స్టిట్యూట్స్ అంటే ఇవే ఫ్రెండ్స్, అమీర్పేట్లో ఒకటి నరేష్ ఐటీ టెక్నాలజీస్, ఒకటి వచ్చేసి దుర్గా సాఫ్ట్. సో మీరు మీ ఓన్గా కొంచెం రీసెర్చ్ చేసి సో అందులో తీసుకున్న వాళ్ళని అడిగి సో ఈ ఇన్స్టిట్యూట్లో అంతా సిలబస్ కవర్ చేస్తున్నారా లేదా సో ఏదైనా సిలబస్ అనేది స్కిప్ చేస్తున్నారా
అని అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. కానీ అండ్ అలాగే సో ఈ 100% జాబ్ గ్యారంటీ అని అయితే మీరు అసలు అయితే నమ్మొద్దు ఫ్రెండ్స్. జస్ట్ మీరైతే సబ్జెక్ట్ నేర్చుకోవడం మీద ఫోకస్ చేయండి, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి జాయిన్ అవ్వండి. సో ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ అమీర్పేట్లో మీకైతే 100% జాబ్ అయితే గ్యారంటీ అయితే ఇవ్వదు అండ్ జాబ్ కూడా ఇవ్వదు ఫ్రెండ్స్. సో బయట మీరు సబ్జెక్ట్ నేర్చుకొని మీ ఓన్గా అప్లై చేసి మీరు జాబ్స్ అయితే తెచ్చుకోవాలి ఫ్రెండ్స్, వాల్కెన్స్కి అటెండ్ అయ్యి. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఫర్ మోర్ యూస్ఫుల్ అండ్ రిలేటెడ్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.